విశాఖలో రెవెన్యూ సిబ్బందిపై దాడి మరవక ముందే ప్రకాశం జిల్లాలో ఏకంగా తహసీల్దార్లపై దాడి చేశారు వైసీపీ నేతలు. ఈ ఘటన హనుమంతునిపాడు మండలంలో జరిగింది. తహసీల్దార్ నాగార్జునరెడ్డిపై వైసీపీ నేత భవనం కృష్ణారెడ్డి దాడి చేశారు. సర్వసభ్య సమావేశం జరుగుతుండగా అందరి సమక్షంలో తహసీల్దార్ని నెట్టివేశాడు. దీంతో తహసీల్దార్ నాగార్జునరెడ్డి కుర్చీలోంచి వెనక్కి పడిపోయాడు. భవనం కృష్ణారెడ్డి తనను పరుష పదజాలంతో దూషిస్తూ దాడి చేశాడన్నారు తహసీల్దార్ నాగార్జునరెడ్డి. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగా సర్వసభ్య సమావేశానికి రావాలని కోరాడని, అయితే తాను రాలేనని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను పంపిస్తానని చెప్పాడన్నారు. దీంతో ఆగ్రహించిన కృష్ణారెడ్డి తనపై దాడి చేశాడన్నారు. దూషించి పలు ఫైళ్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చాడన్నారు.